ఈ రోజు మన వీడియో ఏంటంటే గౌరీ పౌర్ణమి యొక్క కథ అయితే చదివి వినిపించబోతున్నాను. ఈ గౌరీ పౌర్ణమి అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే ఆశ్వీజం లో వచ్చే పౌర్ణమి నాడైతే ఈ గౌరీ పౌర్ణమిని జరుపుకుంటాము. మరి ఈ గౌరీ పౌర్ణమి పూజ అనేది ఎవరు చేయొచ్చు అంటే పెళ్లి కాని వాళ్ళైనా చేయొచ్చు, పెళ్లి అయిన వాళ్ళైతే సౌభాగ్యం కోసం చేస్తారు, అలానే సంతానం కలగని వాళ్ళైతే సంతానం కోసం పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని కూడా చేస్తారు. మరి ఈ విధంగా గౌరమ్మని సూర్యాస్తమైన తర్వాత మనం ఇంటి ముందు ఉండే తులసికోట దగ్గర పెట్టుకుని పౌర్ణమి రోజు నిండు చందమామను చూసుకుంటూ ఈ పూజను అయితే జరుపుకుంటారు. ఇప్పుడు మనము గౌరీ పౌర్ణమి యొక్క వ్రత కథ అయితే విందాం. పూర్వకాలంలో పుష్కర దీపంలో వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కొలువు తీరినటువంటి ఆలయంలో ప్రతిరోజు కూడా పూజాదులు జరుగుతూ ఉండటం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటూ అక్కడ నివసించే అన్ని వర్ణాల వాళ్ళు కూడా మహాధనవంతులుగా ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ప్రాంతానికి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన సర్వేశ్వరుడు అనే పేదగల బేద బ్రాహ్మణుడు తమ కుటుంబంతో సహా అక్కడికి వచ్చి పెద్దలను ఆశ్రయించి ఆ విశ్వేశ్వరుని ఆలయంలోని నివాసం ఏర్పరచుకుని పత్రాలను పుష్పాలను స్వామివారికి సమర్పించి స్వామివారి సేవలోనే ఉంటూ అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా కాశీ విశ్వేశ్వరుని అర్చనలు చేస్తూ ఎవరిని ఒక పైసా కూడా ఆచించకుండా స్వామివారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ స్వామివారి శరణామృతాన్ని సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. అతని భార్య పరమ పతివ్రత శిరోమణి ఇందుమతి అనే పేరు గల ఆమె కూడా అదే ప్రకారంగా ప్రతిరోజు భర్త కంటే ముందుగానే నిద్రలేచి ప్రాతకాల నిత్య కృత్యాలను తీర్చుకుని పార్వతీ ఆలయంలో అర్చన చేసి తర్వాత భర్త చెంతకు చేరుకుంటూ ఉండేది. ఈ ప్రకారంగా భార్యాభర్తలు ఇద్దరు దైవ సేవలోనే ఇమిడి ఉండడం చేత పిల్లలు అన్నం పెట్టమని గోలగోల చేస్తూ ఉండేవాళ్ళు. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ సర్వేశ్వరుడు స్వామి ధ్యానంలోనే ఉన్నాడు తప్ప ఎవరిని ఏ విధంగానూ యాచించలేదు. ఇలా ఉండగా ఒకరోజు తమ పిల్లల ఆకలి బాధను ఓర్వలేక పార్వతీదేవిని తోలునాడుతూ దుఃఖించి నిద్రించగా పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి సర్వాభరణాలతో ఎర్రని వస్త్రాలతో నిన్నైన రూపంతో స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ ఇందుమతి, నీ భక్తికి మెచ్చి నిన్ను ఆదుకోవాలని నీకు దర్శనమిచ్చాను. నీ దుఃఖానికి కారణం ఏమిటి? నేను ఉండగా నీకు వచ్చిన లోపం ఏమిటి? కారణం చెప్పమని ఇందుమతిని కోరగా ఇందుమతి తమకు దర్శనమిచ్చిన దైవ స్వరూపిణి శ్రీ పార్వతీదేవి అని తెలుసుకుని, తల్లి భవానీ ధీరజన కల్పవల్లి, నాకు ఊహ తెలిసింది మొదలు నీకు తప్ప నేనెవర్ని ప్రార్థించలేదు సేవించలేదు. నా యందు నీ కటాక్షం లేకపోవట చేతనే ఇలాంటి దారిద్రాన్ని అనుభవిస్తూ నా పిల్లలు గోడు చూడలేకపోతున్నాను తల్లి అని మొరపెట్టుకోగానే అప్పుడు పార్వతీదేవి, ఓ పుణ్యరాశి ఇందుమతి, నేను ఉండగా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నీ మేలు కోరి నేనొక వ్రతాన్ని తెలుపుతున్నాను. దానిని నువ్వు ఆచరించినట్లు అయితే నీకు అష్ట ఐశ్వర్యాలు ఐదో తనము తప్పకుండా కలుగుతుంది. నీవు ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేయు అని చెప్పగా ఎంతో సంతోషించిన ఇందుమతి, తల్లి, ఓ దీన బాంధవి, ఆ వ్రతం పేరేమిటి, ఎలా చేయాలి అని విపులంగా చెప్పమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఈ వచ్చే ఆశ్వీజ పౌర్ణమికి గౌరీ పౌర్ణమని పేరు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి సాయంత్రం చంద్రోదయం కాగానే సన్నికాలు మీద పసుపుతో గౌరీదేవి రూపిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ గావించి షోడశోపచార పూజన చేసి వ్రత కథ చెప్పుకుని అక్షంతలు తలపై వేసుకుని నన్ను ధ్యానించి నా ప్రసాదాన్ని భుజించాలి. ఆ ప్రకారంగా చేసినట్లయితే తప్పకుండా నీకు అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తానని చెప్పి అంతర్ధ్యానం అయినది. ఆ తర్వాత నిద్రలో నుంచి మేల్కొన్న ఇందుమతి కళ అని తెలుసుకుని అప్పటి నుండి పార్వతీదేవిని ధ్యానిస్తూ శ్రద్ధగా పూజ చేయసాగింది. అలా కొన్ని రోజుల తర్వాత గౌరీ పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజున స్వప్నంలో పార్వతీదేవి చెప్పిన ప్రకారం ఇందుమతి ఆ వ్రతాన్ని చక్కగా జరుపుకుంది. అప్పుడు పార్వతీదేవి కటాక్షించి ఆ దేశపు రాజుకు స్వప్నంలో కనిపించి, ఓ రాజా, నీ రాజ్యంలోని వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వరుని ఆలయంలో సర్వేశ్వరుడు అనే బ్రాహ్మణుడు భార్య పిల్లలతో దైవ సేవ చేసుకుంటూ ఉన్నాడు. అతనిని పిలిపించి రెండు గ్రామాలను గనుక అతనికి సర్వాధికారాలతో దానం ఇచ్చినట్లు అయితే నీకు రాజ్యాభివృద్ధి కలుగుతుంది, నీవు తప్పకుండా దానాలు చేయాలి సుమా అని చెప్పి అంతర్ధానం అయింది. అప్పుడు ఆ రోజు తక్షణమే బయలుదేరి వారణాసికి చేరుకుని ఆలయానికి వచ్చి బ్రాహ్మణుల దంపతులను దర్శించి నమస్కరించి, ఓ పుణ్య దంపతులారా, మీ వల్ల నా యొక్క
సర్వ పాపములను నశించినాయి. ఒక మాతైన పార్వతీదేవి నాకు స్వప్నంలో కనిపించి మీకు రెండు గ్రామాలను దానం ఇవ్వమని నాకు ఆజ్ఞాపించారు. ఆ ప్రకారమే మీకు నేను ఈ దానం ఇవ్వదలుచుకున్నాను. నన్ను ఆశీర్వదించమని కోరగా సర్వేశ్వరుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత రాజు అష్టైశ్వర్యాలను పొందడం జరిగింది. ఇదంతా కూడా దైవ సంకల్పం అని తెలుసుకున్న వాళ్ళంతా కూడా ఎంతో ఆనందం పొందారు. రాజు ఆ రెండు రాజ్యాలను సర్వేశ్వరునికి స్వాధీనం చేయడం జరిగింది. అప్పటి నుండి బ్రాహ్మణుడు ఇహమందున అష్టైశ్వర్యాలను పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖాలను పొంది అంత్యకాలమందు శివ సాన్నిధ్యం చేరుకున్నాడు. అప్పటి నుండి ఇందుమతి కథ విన్నవారు తరతరాలుగా దీన్ని ఆచరిస్తూ ఉన్నారు. కనుక ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం సర్వదా శుభప్రదం. ఈ కథ విన్నవారికి సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారి నమ్మకం. మేము ఈ గౌరీ పౌర్ణమి పూజ ఎలా జరుపుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.